కోరిన రేవునకు ఆయన వారిని చేర్చెను. నూట ఏడో కీర్తనలో మనం చదివిన ఈ పోర్షన్ ఎక్కడ నెరవేర్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 4వ అధ్యాయం మార్కు సువార్తలో నెరవేరింది. ఎక్కడుండి ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఇది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దోణిలో వారు ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రేగి చిన్న దోణి మీద కొట్టగా వారు ఆకాశంలోకి ఎక్కుచు అఘాధంలో దిగుచుండ్రంటే నావ పైకి కిందకి దొరులుతూ ఉంది, నావంతా నీళ్లతో నిండిపోయింది, అప్పుడు వారు నశించిపోతున్నామని ప్రభుకు మొరపెట్టారు. అప్పుడు ప్రభు సముద్రమును గద్దించి తుఫానును గద్దించగా గాలియు సముద్రం నిమ్మలమాయను. ఆ తర్వాత వారు కోరుకొనిన రేవునకు వారిని చేర్చెను. అంటే 1000 సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పిన ఆ ప్రవచన లేఖనము ఎవరి జీవితంలో నెరవేరింది? యేసు ప్రభు వారు వెళుతుండగా ఆయన శిష్యుల జీవితంలో నెరవేరింది. ఈ యొక్క వాగ్దానం తీసుకుని ప్రార్థన చేయండి. నువ్వెక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేదో సాధించాలనుకుంటున్నావు, ఏదో పొందుకోవాలని ఆశగా ఉంది నీకు. నీ జీవితంలో కొన్ని కొదువులు ఉన్నాయి, తీరని ఆశ, తీరని కొదువులు కొన్ని ఉంటాయి. నీవు కోరుకున్నావు కానీ అవి జరగట్లేదు. ఇక్కడ భక్తులు వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువుని వేడుకున్న తర్వాత, దేవుణ్ణి అప్రోచ్ అయిన తర్వాతనే వారికి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే, వారు కోరుకున్న రేవునకు వారిని దేవుడు చేర్చాడంట. వీరనుకున్నారు పలాన ఒడ్డుకు చేరాలని. ఆ ఒడ్డు చేరకుండా వీళ్ళని ఆపింది ఎవరంటే తుఫాను. గాలి, తుఫాను, రకరకాలుగా పలు విధాలుగా వీరు చేరవలసిన స్థలానికి చేరనివ్వకుండా అడ్డగిస్తూ వచ్చింది. ఆకాశమునకు ఎక్కుచు, అఘాధమునకు దిగుచు చాలా ఇబ్బంది పడేట పరిస్థితి. తప్పించుకునే అవకాశం లేదు. దిగి వెళ్ళిపోదామంటే అది ఎంత నీరు, సముద్రం దిగిపోవడానికి లేదు, అందులోనే ఉండాలి. ఉన్నామంటే అది ఉండనివ్వట్లేదు. కుదుపులు వెనక్కి ముందుకి, వాళ్ళు మత్తు తాగిన వారి వల్లే తూలిపోతున్నారట. నిజానికి మత్తు తాగారా? లేదు, తాగలేదు. కానీ పరిస్థితి వారిని ఏం చేస్తుంది? తూగిపోతుంది. వారు ఇరుకును పడి ఉన్నారు. శ్రమ చేత వారి హృదయాలు కరిగిపోయాయంట. కొన్ని మార్లు జీవితంలో కరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. రోగాలు మనల్ని అటు ఇటు కదుపుతూ ఉంటాయి, పరిస్థితులు కూడా అటు ఇటు కుదిపేస్తూ ఉంటాయి. నీకున్న ఉద్యోగం కూడా, ప్రమోషన్ వస్తే ఒకలాగా ఉంటారు మీరు, ప్రమోషన్ వచ్చేది వచ్చేది, రాకుండా పోతే తోటకూరలాగా మొహం అంతా వాడిపోయి, ఏం బ్రదర్ ఎలా ఉన్నారంటే, నాకండి వెనక వచ్చినట్టుకు వచ్చింది ప్రమోషన్, నాకు ఏం కంగారు పడద్దు, నీకు రావాల్సిన టైంలో కాదు, వచ్చును గాక. ఆమేన్. ప్రార్థించు, ధైర్యంగా ఉండు. ప్రమోషన్ వచ్చినాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో అంతకంటే మీరు హ్యాపీ ఉండాలి. అప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళంతా చూసి, ఏమిటండి ఇతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఆ విషయం అధికారులకు తెలుస్తుంది. పనిలో చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటాడు. మన ఉద్యోగంలో, మన ఆఫీసులో హ్యాపీగా చేస్తున్న వాళ్ళు ఎవరంటే, పలాన్ బ్రదర్ అండి ఆయనకు ప్రమోషన్ రాకపోయినా హ్యాపీగా ఉన్నాడండి. అప్పుడు ఆ ఆఫీసర్ అనుకుంటాడు, తప్పనిసరిగా వీనికి ఏమి ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలి, ఎందుకంటే తన ఉన్న స్థానంలోనే హ్యాపీగా చేస్తున్నాడు. హీ లవ్స్ హిస్ వర్క్. అతని పనిని అతను ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలు వారు చేసే పనిని కూడా సంతోషంగా చేయాలట. ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ హ్యాండ్, మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి. సో కొంతమంది పరిస్థితి ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా, ఆకాశంలోకి ఎక్కిపోవచ్చు, అఘాధంలో దిగిపోవచ్చున్న నావలో ఉన్నటువంటి సముద్రంలో తుఫాను బారిన పడినటువంటి నావ వలె నా జీవితం ఉంది, ఎప్పుడు నేను ఈ విధంగా పైకి వస్తున్నానో, ఎప్పుడు పడిపోతున్నానో, నా పరిస్థితులన్నీ కూడా అయోమయంగా ఉన్నాయి, నా జీవితంలో ఆర్థిక విషయాల్లో కొన్నిసార్లు బాగుంటున్నాను, కొన్నిసార్లు పడిపోతున్నాను, కొన్నిసార్లు మనశ్శాంతిలో చాలా సంతోషంగా ఉంటాను, కొన్నిసార్లు వెంటనే కురిగిపోతున్నాను, కొన్ని సమయాల్లో ఎక్కడ లేని సంతోషం, ఆనందంగా నిరీక్షణ కలిగి ఉంటాను, కొన్ని పరిస్థితులు చూడగానే వెంటనే నీరసించిపోతున్నాను, కలవరపడిపోతున్నాను. ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. దేవుని కనికరం మీ మీదకి వచ్చునుగాక. ఆమేన్. మనం కూడా అదే పని చేద్దాం. వాళ్ళు ఏం చేశారంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, దేవునికి మొరపెట్టారంట. శ్రమలు తట్టుకోలేకపోతున్నావా? అప్పుడు నీకు డాక్టర్ ఉన్నాడు, పరమ డాక్టర్, ఆయనకు నువ్వు మొరపెట్టాలి. అంటే దేవానికి మొరపెట్టుకున్నారట. దావీదు కుమారుడా కరుణించుము, దేవా సాయం చేదేవా, నీ సహాయం కావాలి దేవా. ఒకవేళ అది క్యాన్సరు, టీబీయో, ఆస్తమానో, ఏదో ఒక రోగమో నిన్ను బాధిస్తూ ఉంది, నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉండొచ్చు, నీకున్న పరిస్థితులు బాలేవు, ఒకవైపున శత్రువులు భయపెడుతున్నారు, మరోవైపున కోర్టు కేసులు, మరొక వైపున అనుకునేమి సాగట్ల,
వీసా ప్రయత్నాలు చేస్తున్నావు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నావు, నీ కుటుంబం అంతా రక్షించబడాలని, బంధువులందరూ రక్షణలోకి రావాలని, ఒక మందిరం కట్టాలని, పరిచర్య చేయాలని ఏదో ఒక ఆశ ఏంతోనే మనిషి బతుకుతాడు. ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో నువ్వున్నా కేక వేసి ప్రార్థించడం నేర్చుకో. దేవుని దగ్గర మొరపెట్టండి. ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన విని ఏం చేశాడట? వారి ఆపదలో నుండి వారిని విడిపించను, వారి శ్రమలో నుండి వారిని విడిపించను, వారి కష్టాల్లో నుండి వారిని విడిపించను, వారి బాధ నుండి వారిని విడిపించను, వారి శోధనలో నుండి విడిపించను, వారి శ్రమల్లో నుండి విడిపించను, వారి కష్టకాలంలో నుండి విడిపించను. ఎప్పుడు విడుదల వచ్చింది? మొరపెట్టినప్పుడు. వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. అంటే వారు కోరుకున్నారు ఒక రేవుకు వెళ్ళాలని. ఆ రేవుకు తీసుకువెళ్ళాడా, కోరుకొని వేరే రేవుకి తీసుకువెళ్ళాడా? కోరిన రేవుకి. ఈరోజు మీ జీవితంలో ఒక రేవుకు చేరాలని మీరు అనుకుంటున్నారు, అది వాక్యానుసారం అయితే ప్రభు, నిశ్చిత్తం అయితే ఆ ఉద్యోగం దయచేయి, నిశ్చిత్తం అయితే ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళకు సాయం చేయి, నిశ్చిత్తం అయితే నా బిడ్డలకు ఆ కాలేజీలో సీట్ దయచేయి, నిశ్చిత్తం అయితే నేను ఆ ఇల్లు కొనుక్కోటకు సాయం చేయమని. ఈ భౌతికమైనవి. మరి ఆత్మీయంగా నా కుటుంబాన్ని రక్షించు, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, తండ్రిని తల్లిని, నా స్నేహితులు బంధువులని, నాతో పాటు వర్క్ చేస్తున్న కొలీగ్స్ ఎంతోమంది ఉండొచ్చు, వారందరిని కూడా రక్షించమని. నీవు ఏదో కోరుతూ ప్రార్థిస్తున్నావు, నీవు కోరుకున్న రేవునకు ఈ దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. నమ్ముచున్నాను దేవా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తావు. నేను నమ్ముచున్నాను ఈసయ్యా, నేను కోరిన రేవునకు నా దేవుడు తీసుకుని వెళ్ళగలడని నేను నమ్ముచున్నాను అని వారి చేతిని పైకెత్తగల. అది కుటుంబం అయినా, అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది ఆత్మీయ స్థితి అయినా, భక్తులైనా. లెట్స్ ఆల్ ప్రే. ఫాదర్, వారు మొరపెట్టగా వారిని దీవించావు, వారి శ్రమలో ఉండి వారిని విడిపించాయి. మేము కోరిన రేవునకు మేము చేరుకున్నట్టుకు సహాయం దయచేయి. నీ చిత్తానుసారముగా ఏ రేవుకు చేరుట మాకు దీవెనవు, అక్కడికి మమ్మల్ని చేర్చండి ప్రభువా. వారు కోరిన రేవునకు వారిని చేర్చినావు గొప్ప దేవా. వారి ప్రార్థన విన్నావు, వారి శ్రమ నుండి విడిపించావు, వారి కష్టం నుండి విడిపించావు. నేడు మా ప్రార్థన కూడా మీరు వింటున్నారు, మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభువా. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా, నీ కుమార్తెలు కుమారులు ప్రార్థిస్తుండగా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రార్థిస్తుండగా, తండ్రి వీరి జీవితాల్లో ఏ విషయంలో కురిగిపోయినా లేవనెత్తుమనైనా, కురిగిపోయిన వారిని లేవనెత్తండి. మీరు కోరుకున్న రేవునకు మీరు చేరటకు సహాయం దయచేసి మహిమ పొందమని, ఈ వాగ్దానం మీరందరి పట్ల నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, మీరు మొరపెట్టి ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు మీరు కోరిన రేవునకు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశ కాలం 31:8 వచనం, Deuteronomy 31:8. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని. మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభువు బలపరిచి ఆయన ఆరోగ్యములు ఏసునామలు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి ఏసుక్రీస్తునామలు ప్రభుకి తోడే ఉండాలని మా ప్రార్థన. Adikandam 50:21, Genesis 50:21, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్యభర్తలుగా ఆత్మీయతలో వాక్యంలో ప్రార్థనలు ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అనే వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అనే వాక్యానికి లోబడండి.
మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ వర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాక ఆలస్యం అయితే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. మీతో ఒక మాట, నిన్నటి దినాన వాగ్దానాన్ని 100,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరులో దీవించబడండి. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 100,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగిన ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.